అక్టోబర్ ఇరవై ఏడు శుక్రవారం నాడు సూర్యాపేటలో జరిగిన అమిత్ షా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ జన సమీకరణ బాగా చేశారు ఎవరు కూడా సమావేశము పూర్తయ్యే వరకు ఒక్కరు కూడా కదలకుండా ఉండటం విశేషం ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి కాబోతున్నాడని ఆ నిర్ణయాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి వరకు జనాభా పరంగా యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్న బీసీలకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కల ఎస్సీలు అయ్యారు అర శాతము ఒక శాతము జనాభా ఉన్న వాళ్ళు కూడా అయ్యారు సింహభాగము ఈ తెలుగు రాష్ట్రాలను రెడ్డి కమ్మ వెలమ సామాజిక వర్గాలే పరిపాలించాయి ఈరోజు అమిత్ షా ప్రకటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినాయి ఇక అందరూ ఆలోచన చేస్తున్నారు బీసీ ముఖ్యమంత్రి అన్నారు పార్టీలకు అతీతంగా బీసీలు నూట పదమూడు కులాలు ఉన్నాయి సంఘటితంగా పార్టీ కూడి పెడుతుందా గుడ్డబెడుతుందా మనోడు బీసీ వెనుకబడిన వర్గాల నుంచి ఒక ప్రతినిధి ముఖ్యమంత్రి కావాలని బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు బీసీ అయితే మాకు సంతోషమే అంటున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా తెలంగాణ జనాభాలో ఎనభై రెండు శాతం మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నారు అగ్రవర్ణాలు కేవలం పద్దెనిమిది శాతం ఉన్నారు మనం కేవలం ఓట్లు వేయటానికేనా ఓట్లు మనవి సీట్లు వారివే అనే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర బీసీలలో బడుగు బలహీన వర్గాల్లో వచ్చింది ఒక సైలెంట్ వేవ్ చాప కింద నీరులా బయటకు తెలవకుండా బీసీ కుల సంఘాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిశ్శబ్ద తరంగం సైలెంట్ వేవ్ నడుస్తూ ఉంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్ల శాతం దాదాపు యాభై శాతం మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా విద్యాధికులు విద్యాధికులు గ్రామాల్లో ఉండే నిరక్షరాశులను జాగ్రత్తపరుస్తూ ఎప్పుడూ ఆకులాలేనా మనకెందుకు రాజ్యాధికారం రాదు మనకు తెలివితేటలు లేవా మనం పరిపాలించలేమా అనే ఆలోచన వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు ఎవరు అని దాన్ని పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రములో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికల నిర్వహణ కమిటీ అనేది ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఈటెల రాజేందర్ నియమించడం జరిగింది రెండు వేల పదమూడులో ఆనాడు మోదీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా చేసి తదుపరి ప్రధానమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఈటల రాజేందర్ నియామకము కూడా ఇది జాతీయ పార్టీ నియమించింది అందువల్ల ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని రాజకీయ పార్టీల్లో ప్రజల్లో బీసీల్లో ఎస్సీలో ఎస్టీల్లో చర్చ జరుగుతూ ఉంది అంతకంటే అర్హత కలిగిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో బీసీలో ఎవరూ లేరు ఆయన ఇప్పుడు గెలిస్తే ఎనిమిది సార్లు శాసనసభకు గెలిచినట్టు అవుతుంది అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన వ్యక్తిగా ఒక్కసారి కూడా ఓటమి ఎరగకుండా గెలిచిన శాసనసభ్యుడు తర్వాత గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం మంత్రి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో నంబర్ టూ టీఆర్ఎస్ పార్టీలో నంబర్ టూ ఆ విధంగా పార్టీని నిర్వహించడంలో అనుభవము ప్రభుత్వ నిర్వహణలో అనుభవం అలాగే ఏడుసార్లు ఇప్పటికీ శాసనసభలో ఉండటం వల్ల శాసనసభ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించటం ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టాలని అవగాహన అనుభవం కలిగిన వ్యక్తి ఈటల రాజేందర్ కంటే అనుభవజ్ఞుడు ఏ రకంగా రాజకీయ అనుభవం కానీ పరిపాలనా అనుభవం కానీ పార్టీ నిర్వహించడంలో కానీ ప్రభుత్వం నిర్వహించడంలో కానీ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే అందువల్ల జాతీయ హైకమాండ్ పేరు ప్రకటించకపోయినా ఇది తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీలకి బీజేపీ పార్టీలో కూడా తెలుసు ఈటెల రాజేందర్కి అవకాశం రాబోతున్నది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజేందరే ముఖ్యమంత్రి అనేది దాదాపు ఖరారు ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అరవై ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముదిరాజు సామాజిక వర్గానికి పోటీ చేయటానికి అవకాశం ఇవ్వలేదు అరవై లక్షలున్నా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించడానికి ముందుకు రాలేదు కేసీఆర్ అందువల్ల ముదిరాజు సామాజిక వర్గం అంతా కూడా అక్కస్తో ఉన్నారు కారు పార్టీకి దూరం అయిపోయారు ఈ ముదిరాజు సామాజిక వర్గము తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో ఉన్న ముదిరాజులందరూ కూడా ఈటల రాజేందర్ మన కులం నుంచి పైకొచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది కనుక మనం అందరం కూడా సమైక్యంగా ముదిరాజుల ఐక్యత వర్దిల్లాలి మనం అందరం మద్దతు ఇద్దామని నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా మునూరు కాపు గౌడ యాదవ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలు కూడా ఈటల రాజేందర్ పట్ల మక్కువ చూపిస్తున్నారు అన్ని చోట్ల కూడా యువతలో ఒక నిరుత్సాహం వచ్చింది మనకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నాడు అది లేదు తర్వాత రెండు లక్షల తొంభై వేల ఉద్యోగాలు ఖాళీలుంటే అవి నింపకుండా తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రకటనలు ఇచ్చి పరీక్షలు పెట్టి అది కూడా నిర్వహించలేక లీకులు పేపర్ లీకులు గ్రూప్ వన్ రెండుసార్లు రద్దవటం ఈ విధంగా అసమర్థ పాలన కొనసాగుతుందని యువతలో చాలా నిరుత్సాహం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత తెలంగాణ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నారు ఈ ముప్పై లక్షల మంది యువకులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ కోటేసే అవకాశం లేదు ఇక వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి దాదాపు కోటి మంది పైగా ఓటర్లు కారు పార్టీకి దూరం అయ్యారు ఒకటి నిరుద్యోగ వృత్తి విషయంలో యువతను మోసం చేయటం రెండు ఉన్న ఉద్యోగాలు నింపకపోవటం నింపే ప్రయత్నంలో లీక్ వీరులు పేపర్ లీకులు సర్వీస్ కమిషన్లో అవినీతి వీటి కారణాల వల్ల యువత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం ఓట్లున్న యువత వాళ్ళే కీలకం అందువల్ల కారు పార్టీసారి గెలవటం కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు అమిత్ షా మరొక విషయం ప్రస్తావించారు కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు రెండుసార్లు తానే గద్దెనెక్కాడు కనీసం ఇప్పుడైనా మూడవసారైనా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ముందు ప్రకటన చేస్తాడా దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నాడు గిరిజనులకి ఎకరా భూమి అన్నాడు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మూలనైనా ఏ దళితుడికైనా భూమి లభించిందా అని అమిత్ షా ప్రశ్నించాడు దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ బీసీ కమిషన్ని నియమించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో బీసీలకు ఇరవై ఏడు మందికి స్థానం కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మోదీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు గానుగ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక బీసీలకు దేశవ్యాప్తంగా కూడా ప్రోత్సాహం లభిస్తూ ఉంది ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీలు కూడా పార్టీలకు అతీతంగా మమ్మల్ని గౌరవించే బీసీలను గౌరవించే పార్టీ బీజేపీ ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు బీసీలను దగ్గరకు చేర్చుకుని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మంత్రి పదవులు ఇచ్చి ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అవతరించనున్నది బీసీలు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని వాడుకుంటున్నాయి ఎప్పుడూ కూడా బీసీలు పల్లకీలు మొయ్యటమేనా పల్లకీలో కూర్చునే అర్హత మనకు లేదా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు ముఖ్యమంత్రి అవటమా అట్లాగే ఈ కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సమాజంలో అర శాతం ఉన్న జనాభాలో ఉన్న వెలమ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఇదేనా సామాజిక న్యాయం మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కల్వకుంట్ల కుటుంబ సంక్షేమం కోసం ఆనాడు నిజాం పాలనలా ఈరోజు కేసీఆర్ అపర నిజాంలా కొనసాగిస్తున్నాడు ఒక నియంతలా పరిపాలన చేస్తున్నాడు కనుక మనకు లభించింది కేవలం భౌతిక భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెలంగాణ రాలేదు మనం ఆశించిన నిధులు నియామకాలు నీళ్లు అనే లక్ష్యం నెరవేరలేదు కనుక అది నెరవేరాలంటే బీసీ ముఖ్యమంత్రితోనే సాధ్యమని బలంగా తెలంగాణ ప్రజలు ఓటర్లు భావిస్తున్నారు ఇంకోటి ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు లేదు తెలుగు ప్రజల సెంటిమెంటు గత అరవై సంవత్సరాలుగా ఎన్నికల యొక్క ఫలితాలను మనం విశ్లేషిస్తే ఎన్నడూ కూడా ఏ రాజకీయ పార్టీకి పది సంవత్సరాలు దాటి ఎవరికి అధికారం కట్టబెట్టల అది తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పది సంవత్సరాలు అవగానే పార్టీని మార్చారు మూడవ అవకాశం హ్యాట్రిక్ అవకాశం ఇవ్వాల ఆ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మూడవ అవకాశం ఇచ్చే మూడు తెలంగాణ ప్రజల్లో లేదు ఇక ఎప్పుడూ ఈ దొరలేనా మనల్ని పరిపాలించేది ఆనాడు నిజాం పాలన రజాకారుల పాలన తలపించే విధంగా ఉంది ఈనాడు ఈ కేసీఆర్ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను మంత్రులను కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడు ముఖ్యమంత్రి అంటే ప్రజలను కలవాలి ఈయన ప్రజలను కలవటం కాదు ప్రజాప్రతినిధులకే ఇంటర్వ్యూలు ఉండవని చెప్పి విమర్శలున్న తరుణంలో ఇక కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలు ఓటర్లు ఏమనుకుంటున్నారంటే ఆనాడు మేమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని ప్రకటించుకున్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇరవై ఒకటి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీ పార్టీఎస్ అన్నీ కలిపి పోటీ చేశారు అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచింది పంతొమ్మిది సీట్లు పంతొమ్మిది మందిలో కేసీఆర్ పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి వాళ్ళలో ఒకరికి మంత్రి పదవి మిగతా వారికి విప్పులు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడటం కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇవన్నీ చేసి ప్రలోభాలకు చేసి పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటు వేస్తే ఈ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటారని నమ్మకం ఏంటి కేసీఆర్కి అమ్ముడు పోరని నమ్మకం ఏదైనా ఉన్నదా అందువల్ల కేసీఆర్కి సమ వచ్చి ఎప్పుడు ఇప్పుడు యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది మా బతుకుల్లో ఏం మార్పు రాల పదేళ్ళు సుమారు పదేళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధానం ఉన్నది కనుక ఒక్కసారి డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఒకే పార్టీకి చెందినదైతే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దాం అనే ధోరణిలో తెలంగాణ ఓటర్లు ఆలోచన చేస్తున్నారు ఈసారి ఒకసారి మార్పు కోరుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాలు అవినీతి అరాచకాలు అక్రమాలు ఆరు నెలలకు నెల సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చటం ఇక కేంద్రంలో కూడా కుంభకోణాలు స్కాండల్స్ ప్రభుత్వం కింద పేరుగాంచింది అందువల్ల అటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ మాకొద్దు గెలిపించినా కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్ముడు పోతాడు అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ కొనుక్కునే పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో తెలంగాణ ఓటర్లు ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్రానికి సమ్మక్క సారక్క పేరిట ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం తొమ్మిది వందల యాభై కోట్లతో ప్రారంభం చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పసుపు పండిస్తున్న నిజామాబాద్ రైతులు గత పదిహేను సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం జాతీయ పసుపు బోర్డు కోసం పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిజామాబాదు కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ఇది ఉత్తరాంధ్రలో నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్ కార్ పార్టీకి ఉనికి లేకుండా చేసింది పసుపు బోర్డు దెబ్బకు ఇక కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా నలభై లక్షల తెలంగాణ రైతులకు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తొమ్మిది వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళ తపన సోనియా గాంధీ తపన ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ప్రధానమంత్రి చేయాలి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఎవరు కూడా వారసత్వ రాజకీయాలను కోరుకోవటం లేదు అట్టడుగు వర్గాల నుంచి మాకు ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటున్నారు ఏ విధంగా రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడో నిస్వార్థంగా దేశం కోసం ధర్మం కోసం ఆయన పనిచేస్తున్నాడు అటువంటి జనసామాన్యులు ముఖ్యమంత్రి అయితే ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అయితే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు ఈ సూర్యాపేట సభ ఒక చారిత్రాత్మకమైన సభ ఆయన కారు పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సభాముఖంగా అమిత్ షా ఒకటే ప్రశ్నించారు మేము వెనుకబడిన వర్గాలు బీసీని ముఖ్యమంత్రి అని ప్రకటించాం మా ప్రకటన చూసిన తర్వాత మీరు కూడా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తారని ప్రకటన చేయగలరా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా దేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళను రాష్ట్రపతిగా పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది దాన్ని అడ్డుకున్నాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రౌపది ముర్ము గెలవకుండా అడ్డుకున్న పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అటువంటి గిరిజన మహిళను అడ్డుకున్న పార్టీలకు గిరిజనులు ఓట్లు వేస్తారా ఎందుకు వేస్తారు అదేవిధంగా రాష్ట్రపతిగా దళితులను మైనారిటీలను గిరిజనులను ఎంపిక చేసిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కుతుంది అని చెప్పి అమిత్ షా పునరుద్ఘాటించారు అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు అగ్రవర్ణాల్లో ఉన్నారని తెలిసి యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా స్పందించిందా అగ్రవర్ణాల పేదల యొక్క కష్టాలను గమనించి పది శాతము విద్య ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే దగ్గుతుంది అందువల్ల అగ్రవర్ణ పేదలు కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలకి సీట్లు వచ్చినాయి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి అందువల్ల వాళ్ళు కూడా కమలం పార్టీకి విశ్వాస పాత్రలై ఉంటారనే విషయాన్ని కూడా అమిత్ షా ఉటంకించడం జరిగింది ఈ విధంగా సూర్యాపేట సభ ఎవరు ఊహించలా దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి విఫలమయ్యాడు మరి అసలు ప్రకటిస్తారా లేదా అని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రకటన చేసినా దానికి కట్టుబడి ఉంటుంది అమిత్ షా అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అమిత్ షా అంటే ఒక వ్యవస్థ ప్రధానమంత్రి తరువాత నంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి అమిత్ షా కనుక ఆయన మాటే వేదం భారతీయ జనతా పార్టీని ఓటర్లు మద్దతిచ్చి గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి ఇక బీసీ ముఖ్యమంత్రి అంటే చెప్పకనే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావటం తథ్యం ఆయనకున్న విశేషమైన రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం శాసనసభ వ్యవహారాలలో దిట్టగా ఉన్న ఈటల రాజేందర్ సమర్థ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని తెలంగాణ ఓటర్లు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఏం పోయిందో ఒకసారి కమలం పార్టీకి ఇద్దాము మన ఓటు అనే దిశగా ఆలోచన చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు